हाय फ्रेंड्स अंदर की नमस्कार ना पेर कमल कुमारी मधुबोधन फ्रेंड्स मन द ग्रेट स्पिरिचुअल साइंटिस्ट टार्को सेरेडरेन गारी शंबाला पदकुंडो भागम तेलुसुकुंदा शंबाला को दासुलु उन्नारु महादिव्य अवतारालु वाळ्ळु उन्नत मानसिक तलालालो मात्रमे वारितो संबंधं मनकी एर्पड़गलुगुतुंदि मूर्तीभविंचिन दिव्य संकल्पाले वाळ्ळु स्वीकरिंचे प्रसारं चेसे శక్తి అంతా ఆ జగన్నేత ఇచ్ఛ ప్రకారం మాత్రమే సంభవమవుతూ ఉంటుంది. అధిష్టానము మానవత్వము సంయుక్తంగా చేసే ప్రార్థన ద్వారా మాత్రమే వాళ్ళు ఈ ప్రపంచానికి లభ్యం కాగలుగుతారు. చెడుపై హింసపై ఓ నిరంతర పోరాటాన్ని తమ శాయశక్తుల ఎవరి సహాయము లేకుండా మహాప్రయత్నంతో చేస్తున్న వాళ్ళు ఆ దాసుల మహా ఆవశ్యకతను గ్రహించి ప్రార్థిస్తే అర్థిస్తే తప్ప ఆ శంబాలా సేవకుల సేవలు భూమికి లభ్యం కావు. ఓ స్పష్టమైన దర్శనం, ప్రగాఢ దీక్ష, దృఢ సంకల్పం, నిస్సంకోచిత మానసం, నియమనిష్టలు ఉంటున్న మానవులను అప్పుడప్పుడు ఈ శంబాలా సేవకులు ఉన్నత మానసిక తలాలలో కలుసుకోగలుగుతూ ఉంటారు. ఈ మహావతారాలు సౌరప్రభు సంకల్పాన్ని, శంబాలా శక్తిని, దివ్య సంకల్పపు వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వ్యక్తీకరించగలుగుతూ ఉంటారు. ఆ దేవదాసులు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ముందుగా వినాశనాన్నే వాళ్లు పట్టుకొస్తారు. సంకుచిత వ్యక్తిత్వాలకు, హింసను పెంచి పోషించే వాళ్లకు మృత్యువునే వాళ్లు పట్టుకొస్తారు. ఆ ప్రకారంగా వారు దివ్య సంకల్పాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. అందువల్లే హింసకు ఉంటున్న మార్గాలన్నింటినీ మూసేయడానికి సమస్త మానవాళి శ్రేయస్సు కోసం శంబాలా శక్తి స్వీకరించుకోవడం, ఆ శంబాలా దాసుల సహకారం కోసం ఆలోచన రహిత మానసము ధ్యానస్థితి మనకు అత్యంత ఆవశ్యకం. సమస్త మానవాళిని అధిష్టానంతో ఆ గురు పరంపర క్రమపు అధిష్టానాన్ని శంబాలాతో కలిపేందుకు, శంబాలా నుండి శక్తిని స్వీకరించేందుకు దైవం మూడు నిండు పౌర్ణములు నిర్ణీతాలుగా ఉన్నాయి. మేషపౌర్ణమి రోజు దైవం పునరుద్ధాన మహాశక్తి దేవతతో శంబాలాలోని మహాజీవితో మరింత సామీప్యాన్ని అందుకుంటాడు. ఇందువల్ల మానవాత్మకు మరింత చేరువై శాశ్వత యవ్వనాన్ని మానవుడికి అందించేందుకు ఆ దివ్య సంగమం ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మేష పౌర్ణమి వేళలో మానవాత్మకు పునరుద్ధానం అంటే ఎసెన్షన్కు ఆహ్వానం అందుతుంది. ఎందరో మానవ పుత్రులకు ఆ పిలుపు వినిపిస్తుంది. మరి అప్పుడు వాళ్లందరూ మరింత ఉన్నత క్రమశిక్షణ కోసం, మానవ సేవ కోసం, త్యాగపూరిత నిష్కామ కర్మ కోసం తమను తామే అర్పించుకుని తమ సంకుచిత భౌతిక అనుభూతిక మానసిక పరిమితాలను అధిగమించి స్వేచ్ఛ ఆనందాల తలంలోకి ప్రవేశిస్తారు. జన్మ పునరావృతాల ప్రారంభాల నూతన అవకాశాల రహస్యాలే మేషపౌర్ణమి రహస్యాలు. వృషభరాశి పౌర్ణమి నాడు జీసస్ మహాప్రభువు, కారుణ్యమూర్తి అయిన గౌతమ బుద్ధుడు, శంబాలా ప్రభువు ఈ ముగ్గురు కలిసి ఓ కాంతి త్రికోణాన్ని సృష్టిస్తారు. ఈ త్రికోణం నుండి వెలువడే వెలుగు మిథున పౌర్ణమి నాడు మానవులందరి కోసమూ విడుదలవుతుంది. ఈ జగత్ ప్రభువే ఈ భూమి మీదకు వస్తున్న జీవిత కాంతి. గౌతమ బుద్ధుడే ఈ భూమికి వివేకం ప్రసాదించే, అధిష్టానానికి దివ్య సంకల్పాన్ని అందించే ప్రభువు. ప్రేమ ప్రభువైన జీసస్ క్రైస్ట్ మానవ సంకల్పాలకు ప్రతీకగా ఉంటూ ప్రజ్ఞోదయ శక్తులను భూమి మీదకు ప్రసరింపజేసే దైవ ప్రతినిధిగా ఉంటాడు. ఈ ప్రజ్ఞోదయ శక్తులు నానాటికి ప్రవృద్ధమవుతూ తారాస్థాయిని అందుకుంటున్నప్పుడు మానవుడు తన శాశ్వత భవితను, సత్యపదంలో తనకు ఏర్పడగలిగే ప్రతిబంధకాలను గ్రహించగలుగుతాడు. వృషభరాశి పౌర్ణమి నాడు విడుదలయ్యే శక్తులు ఈ భూమి మీద మానవుడిలో ప్రేమ, సౌభ్రతత్వం, సామర్థ్య విలువలను ప్రేరేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి. బాధ్యత వహించే మానవులను అందరినీ సంఘటితం చేసి ఏకతాటిపై నడిపిస్తాయి. ప్రతి వృషభ పౌర్ణమి నాడు దైవ సంకల్పానికి మనమందరము బద్ధులమై పునరంకితం కావాలని పురాణం శాసించి చెబుతుంది. ఆ తరువాత వచ్చేది మిథున పౌర్ణమి. మిథున పౌర్ణమి నాడు మానవతకు, శంబాల సంకల్పానికి మధ్య వారధిగా జీసస్ క్రైస్ట్ ఉంటాడు. ఆ గొప్ప మహాప్రభువు ఈ భూగ్రహానికి ప్రాణం, సర్వ ప్రాణులకు మహా ఆధారం, మరింత ఉన్నత దీక్షకు
పూనుకుంటూ ఉంటాడు. దీనివల్ల మానవత్వం, అధిష్టానం, శంబాల ఈ మూడు కేంద్రాల మీద ఎంతో ఒత్తిడి సంభవిస్తుంది. ఆ మహామనీషి భూస్వర్గవాసాల ఉభయవాసి తన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఇనుమడించిన దీక్షతో శక్తి మూలాలతో మరింత ప్రగాఢంగా సంగమిస్తూ ఈ మూడు కేంద్రాలను మరింత ఎక్కువగా ప్రాణశక్తితో నింపుతూ ఉంటాడు. ఈ మూడు కేంద్రాలు తన సభ్యులందరి అభ్యుదయ స్థాయిల ప్రకారం మరింత ఉత్తమ కర్తవ్యాలతో కఠోర శ్రమతో పరిపూర్ణతా పథంలో ముందుకు పోయేందుకు కోరికను ప్రోత్సహిస్తుంది. ఓ మహావిశ్వ మానవుడు ఓ అయస్కాంతంలాగా ప్రతి కేంద్రంలో సభ్యులందరి హృదయాల్లో స్ఫూర్తి స్ఫులింగాన్ని వెలిగిస్తూ ఉంటాడు. ఈ ప్రతిస్పందించే ప్రక్రియ మానవ కేంద్రంలో మరింత ఒరిపిడిని, ప్రగతికి నవ్య మార్గాలను, సంఘర్షణలను, సమస్యలను, ఎంతో ఎక్కువ విధ్వంసాన్ని సైతం మూడు స్థాయిల్లోని పరిమిత స్వరూపాల్లో సృష్టిస్తుంది. అధిష్టానంలో స్వీకరించబడుతున్న శక్తులను సమీకరించుకోవడానికి దైవ సంకల్పం, ఫలితాలను పునః సమీకరించుకోవడానికి ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ అధిష్టాన ఆచార్యుల కేంద్రంలో, ఆ మహా పవిత్రుల మహాసంఘంలో ఏదీ ఉండదు వ్యర్థంగా. అధిష్టానం సదా శంబాలాతో సర్దుకుంటూ మానవతలో సంభవిస్తున్న సర్వ మార్పులను అన్వయించుకుంటూ ఉంటుంది. అక్కడ సంభవిస్తున్న అన్ని పరిణామాలు గురువులందరి ఆశ్రమాలకు, ఆశ్రమాల్లోని శిష్యులందరికీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ పరిణామాలన్నీ శంబాలతో ఆ శిష్యులకు ఉంటున్న సంబంధాన్ని పెంచేందుకు యుక్తమైన క్రమశిక్షణకు వర్తిస్తాయి. ప్రాణమూలానికి అధిష్టానమే హృదయ కేంద్రం. అధిష్టాన గురువులు అభివృద్ధి పొందితే అధిష్టాన కమలపు రేకుల్లోంచి మానవతకు ప్రేమ మరింత ఎక్కువవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహం మీద ప్రేమశక్తే మానవుల్లో సమిష్టి కార్యాలను, సంబంధాలను, మరింత అవగాహనను, దీక్షను సంకోచింపజేసే, వ్యాకోచింపజేసే శక్తుల మధ్య ఘర్షణను సైతం సృష్టిస్తూ ఉంటుంది. ఆ మహావిశ్వపురుషుడి మహాదీక్ష సంభవిస్తున్న ఈ సమయంలో శంబాల మరింత ఉద్వేగాన్ని పొందుతూ ఉంటుంది. శంబాల మంత్రాంగపు సభ్యుల్లో కొందరికి గ్రహాంతర శక్తుల్ని స్వీకరిస్తూ భూగ్రహ మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించే కార్యాన్ని నిర్వర్తించడానికి ఎంతో సామర్థ్యం అవసరమవుతుంది. విశ్వపురుషుడు తన ఈ దీక్షకు పూనుకున్నప్పుడు ఈ సృష్టి వ్యవస్థలో ఆయన్ని గమనిస్తున్న వాళ్లు ఊహించగలిగిన వేగం కన్నా మరెంత ఎక్కువ వేగంతో పరిగెడుతూ ఉంటారని పురాణం ప్రవచించింది. అణువులో, మానవుడిలో, అధిష్టానంలో విడుదలల ప్రక్రియలు, దీక్షా పునః ప్రతిష్ట ప్రక్రియలు, అభ్యుదయాలు, వికాసాలు సంభవిస్తున్నందుకు ఇదే కారణం. మానవత సామూహిక ధర్మకార్యాల్లో మరింతగా సంఘటితమవుతూ ఉండటానికి ఇదే కారణం. ప్రపంచంలో ప్రస్తుతం ఎందరో సత్యార్థులు అధిష్టానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందరో శిష్యులు శంబాలతో సంబంధాన్ని తెచ్చుకునేందుకు ఎంతో ఉబలాట పడుతున్నారు. ఓ స్వర్ణ వారధి, ఈ మూడు కేంద్రాలను మరింత ఎక్కువ సహకారం కోసం కలుపుతూ ఉంటోంది. మానవాళి సౌభ్రతత్వానికి, మానవ హృదయ దారుఢ్యత మీద ఎంతో నమ్మకం ఉంటోంది. భూమి మీద బంధితుడై ఉన్న మానవుడు తన విముక్తి ప్రక్రియలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నాడు. మరి ఇదే ఇప్పుడు ఉంటోంది గొప్ప అవకాశం, అన్ని వ్యక్తిత్వాలు మరింత వైభవాన్ని సంతరించుకోవడం కోసం. దీక్షాస్థితిలోకి ఆహ్వానం ఇప్పుడున్నంత ఎక్కువగా మానవ చరిత్రలో ఎప్పుడూ లేదనే మాట చెప్పబడి ఉంది. ఎన్నో వందల మంది ప్రస్తుతం స్వరూప పరివర్తన కోసం ఓ మహాపర్వతారోహణం వంటి మహాప్రయత్నాన్నే చేస్తున్నారు. ఎన్నో వేల మంది పవిత్రీకరణ జలాల్లో పునీతులయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో లక్షల మంది ప్రసవం నొప్పుల్లోంచి బయటకు వస్తున్నారు. మరి ఎంతో అరుదుగా ఇక్కడా అక్కడా అతి కొద్ది మంది అధిష్టానంతో, శంబాలతో మరింత సామీప్య సంబంధాలను సాధించుకోగలుగుతున్నారు. అధిష్టానం సభ్యులకు కూడా సదవకాశపు రోజులు వస్తున్నాయి. ఉన్నత పరిణితి కోసం మార్గాలు వారికి తెరుచుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా మానవ శ్రేష్ఠులు ప్రవేశిస్తూ ఉండటంతో మహా అధిష్టాన సభ్యులు ఒక్కొక్కరుగా ఈ భూమిని వదిలిపెట్టి దివంగతులు అవుతున్నారు. జీవిత స్ఫూర్తి కాంతి ప్రవాహాలతో మానవ హృదయాలు సౌందర్య ప్రభలతో వెలుగులీనుతున్నాయి. ఆని ముత్యాల పయనాలు సూర్య హృదయంలోకి చేరిపోతున్నాయి. మానవతలో అంతటి మహా అభ్యుదయం, ఇంత గొప్ప ఆధ్యాత్మిక దీక్షానిరతి
4500 సంవత్సరాల తరువాత కాని మన సూర్యుడి మకర సంక్రమణం సంభవించే నాటికి తప్ప సంభవించే సంభావ్యత లేదు అని పురాణం చెబుతోంది. అయినా 2000 సంవత్సరాల పరిణితిని మానవత అతివేగంగా సంతరించుకోగలిగింది. అజ్ఞానంతో ఇంకా అంధకారంలోనే ఉంటూ ప్రత్యక్షమవుతున్న వెలుగులను చూడలేని అబద్ధపు ప్రవక్తల జోస్యాలను మాటలను ఏమాత్రము పట్టించుకోకండి. మానవతకు ప్రపంచానికి వస్తున్న ప్రజ్ఞా వెలుగులు శోభను వాళ్ళు చూడలేకపోతున్నారు. జ్వాల్కుల్ మహాచార్యుడు ఇలా అన్నాడు, అన్ని కాలాల పర్యంతంలో అధిష్టానపు కార్యాలు ప్రధానంగా ముప్పేటగా సాగింది. ఓ నిరంతర ఆత్మీయ సంబంధం మరింత ఎక్కువ అవగాహనతో నెలకొనేందుకు నిర్విరామ ప్రయత్నం సాగింది. ఈ కార్యానికి అచంచల సంకల్ప దీక్ష, ఎంతో వివేకవంతమైన ప్రేమ ఉండి తీరాలి. దివ్య సంకల్పానికి అనుగుణ్యంగా ఎప్పటికప్పుడు యుక్త కార్యాల్లో ఆచరణల్లో మార్పులను, అభివృద్ధిని ఆశించిన ఫలితాలకు తగినట్లు సమన్వయం సర్దుబాట్లు సదా జరుగుతూ ఉండాలి. దివ్య సంకల్పానికి ఎప్పుడూ ప్రాణం పోస్తూ శంబాల నుండి మూడు ప్రపంచాల్లోకి, సూక్ష్మ ప్రాణమయ ప్రపంచాల నుండి మహాఘన భౌతిక ప్రపంచాల దాకా శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేటట్లు పర్యవేక్షణ ఉండాలి. అధిష్టాన కేంద్రపు పరిధి లోపలే ఆశ్రమ ప్రవేశం చేస్తున్న శిష్యుల్లో ఓ వికాసం, ఓ జీవితం, దివ్య ప్రణాళిక మీద పూర్తి దీక్ష, ఓ నిర్దిష్ట సాధనా తంత్రం అందరినీ ఓ మహాగురువు స్థాయి దాకా అభివృద్ధి నొందించేందుకోసం జరిగి తీరాలి. ముఖ్యమైన ఏడు ప్రధాన ఆశ్రమాలలో, వాటికి అనుబంధంగా ఉన్న తదితర ఎన్నో ఆశ్రమాల్లోని సప్తకిరణాల లక్షణాలు అధిష్టానంలో ప్రతిబింబిస్తూ ఉండాలి. వ్యక్తిత్వాన్ని జీవస్ఫూర్తి స్ఫులింగంతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడమే ఆత్మ లక్షణం కాబట్టి మానవతను శంబాలతో అనుసంధింపజేయడమే అధిష్టానపు మహాలక్ష్యం. మానవత్వంతో శంబాలతో మమేకమైపోవడమే అధిష్టానపు మహా ఉద్దేశం. మరి ఈ ప్రగతి కొనసాగిన తరువాత అధిష్టానం అంతా అంతర్ధానమైపోయి రెండు కేంద్రాలు మాత్రమే మిగిలి ఉంటాయి, శంబాల మానవత్వం. అధిష్టానం శంబాలాగా పునరుద్ధానం పొందుతుంది. మానవునికి అగ్నిమూలంతో ఓ సుస్థిర సంబంధం ఏర్పడుతుంది. ఈ ప్రాథమిక విధితో అధిష్టానం ప్రాపంచికం వైపు మళ్ళుతుంది. ఆ తరువాత ఆ తాత్కాలిక అధిష్టాన కేంద్రం త్యాగదీక్షతో బద్ధుడైన సాధకుడికి ఓ కారణ శరీరంగా రూపుదిద్దుకుని తన ఉనికిని కోల్పోతుంది. ఇదే చీకటి శక్తులకు ఈ భూమి మీద ఆఖరి పరాజయంగా కూడా పరిణమిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తరువాత భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.